కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ మడత పెట్టిన పేజీలు. రచయిత శ్రీ చాగంటి ప్రసాద్. ఈ కథ జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం 2020 కథల పోటీకి ఎంపికైన కథ. మడత పెట్టిన పేజీలు కథ, రచయిత చాప్రాగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి ప్రసాద్. ఆకాశం మేఘావృతమై ఉంది. ఆషాఢమాసం వల్ల వాతావరణంలో కొంత ఉక్కపోత, కొంత చల్లదనం. మబ్బులు ఇబ్బడిముబ్బడిగా ముసురుకున్నాయి. ప్రభాకరం చదువుతున్న పుస్తకం మూసి కళ్ళజోడు తీసి దాని పక్కనే పెట్టి పడకుర్చీలోంచి లేచాడు. కౌశల్య వంటింటి గడప మీద చెంగుపరుచుకుని మోచేయి తలకింద పెట్టుకుని పడుకున్నది. ప్రభాకరానికి తోచడం లేదు. వీస్తున్న గాలికి ముందు వాకిట్లో ఉన్న క్రోటన్లు ఊగుతున్నాయి. వర్షం పడితే బయట ఆరేసిన బట్టలు తడిసిపోతాయని, తను లేస్తుందేమో అని నిద్రపోతున్న కౌశల్య కేసి చూశాడు. ఆమె లేచే సూచనలు ఏమీ లేకపోవడంతో బయటికి వెళ్ళి వరండాలో బట్టలన్నీ తీసి మంచం మీద పడేశాడు. నెమ్మదిగా వాన మొదలైంది. అప్పటికి భోజనం చేసి 4 గంటలు అవడం వల్ల ప్రభాకరానికి ఆకలి మొదలైంది. ఆ వాతావరణంలో ఏదైనా తినాలి అని అనిపించింది. కౌశల్య లేచి కాస్త టిఫిన్ చేస్తే బాగుండు, అది తింటూ సాహిత్య మరమరాలు చదువుకోవచ్చు అనుకున్నాడు. 4 ఏళ్ల క్రితం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్లో ఒక తీపి జ్ఞాపకంలాగా కొనుక్కొచ్చిన కుకు కుకు గడియారం నుంచి వచ్చిన బుజ్జి పెట్ట బయటికొచ్చి 3 సార్లు కూసింది. 3 వేసి పడుకున్న కౌశల్య లేవలేదు ఆ సౌండ్కి కూడా. సామాన్యంగా కౌశల్య ఇంతసేపు ఎప్పుడూ పడుకోదు. ఈరోజు ఉదయం ఇద్దరికైన గొడవ గుర్తొచ్చింది. పొద్దున్న లేవడం, టిఫిన్లు, మళ్లీ మధ్యాహ్నం భోజనం, రాత్రి ఫలహారం, ఇలా ఏళ్ల తరబడి వండి వార్చడంతోనే నా బతుక్కి ఆర్చుకుపోతోంది. మీకే మగమహారాజులు. ఆయిగా రిటైరై పుస్తకాలు చదువుకుంటూ ఒళ్ళు కదపకుండా మసులుకుంటున్నారు అని బాధమిళితమైన కోపంతో అన్నది. అది కాదే కౌశి, నాకు ఏ పని చేత కాదే. అయినా నీ వంటింటి సామ్రాజ్యంలో ఏ వస్తువు ఎక్కడుందో నాకు తెలియదు కదా అని సర్ది చెప్పబోతే, చిన్నప్పుడు మీకన్నా గారాభంగా నేను పెరిగా, కాలు భూమి మీద పెడితే కందిపోతానని మా నాన్న గుండెల మీద వేసుకుని పెంచాడు. మీ ఇంట్లో అడుగుపెట్టే వరకు నాకు పనింటే తెలియదు, నేర్చుకోలేదా అని కోపంతో కళ్ళెర్ర చేసేసరికి మాట్లాడలేక వెర్రిచూపు ఒకటి చూశాడు. ఉదయం నుంచి మాటామంతి లేకుండానే కాఫీ కలిపింది. అది రోజులాగా లేదు. వంట కూడా చాలా నిరాసక్తంగా చేసినట్టుంది, రుచిగా లేదు. ఏం తోచక టీవీ ఆన్ చేశాడు. ప్రోగ్రాములు నచ్చక టీవీ ఆఫ్ చేశాడు. ఏం చేయాలో తెలియక మంచం మీదున్న బట్టలు తీసి పడగదిలోకెళ్ళి అల్మారాలో పెట్టాడు. యథాలాపంగా కౌశల్య బట్టల్ని ముట్టుకోగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఒక చీర చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. ఇంతలో చీరల మధ్యలో ఉన్న డైరీ కింద పడింది. కొన్ని పేజీలు తెరుచుకున్నాయి. ఒక పేజీ మధ్యలో "నాకు బాధ కలిగిన రోజు" అన్న వాక్యం ప్రభాకరం కంటపడింది. డైరీ చేతుల్లోకి తీసుకున్నాడు. మరొకరి డైరీ చదవడం సభ్యత కాదు అని అనిపించినా కౌశల్యకి తనకి మధ్య రహస్యాలే ఉంటాయి. డైరీ తీసుకుని హాల్లో మెట్లెక్కి తన గదిలోకెళ్ళి కూర్చుని చదవడం మొదలుపెట్టాడు. తేదీ: ప్రభాకర్తో పెళ్ళయింది. ఇంటిలో ఇంకా పెళ్లి కావలసిన ఆడబడుచు శారద, మరిది శివ, అత్తగారు, మామగారితో ఇక కలిసి ఉండాలన్నమాట. ఒక గదిలో నేను, ప్రభ, అంతా కొత్త కొత్తగా భయం భయంగా ఉన్నది. ఇంకో తేదీ ఆదివారం. ప్రభతో అలా బయటికెళ్ళి సరదాగా తిరిగి వద్దామనుకున్నా. ఇంతలో శారదను చూడ్డానికి పెళ్లివారొచ్చారు. అందరికీ టిఫిన్స్ కబుర్లు అయ్యాయి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. భోజనాలు, మధ్యాహ్నం నిద్రలు అయ్యేసరికి ఆదివారం కాస్త కరిగిపోయింది. ప్రభతో సరదాగా గడిపి ఎన్ని రోజులైందో. పెళ్ళైన కొత్తలో ఎన్నో ప్రమాణాలు చేశాడు ప్రభ, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ప్రభాకరు డైరీ పేజీలు తిప్పుతూ మడత పెట్టిన పేజీ చూసి ఆతృతగా అదే ముందు చదవడం మొదలుపెట్టాడు. ఆ తేదీ నాకు బాధ కలిగిన రోజు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటుంటారమ్మా. ఇదిగో ఈవిడగారొచ్చింది, బంగారం లాంటి సంబంధం పోయింది అన్న సూటీపోటీ మాటలు వినగానే
నాకు ఏడుపొచ్చింది. అంతకన్నా శారద నాకేసి చూసిన చూపు నన్ను మరింత బాధించింది. రాత్రి అంతా నిద్రపట్టలేదు. ప్రభా టూర్లో ఉన్నాడు, వచ్చాక చెప్పుకోవాలి. ఇంకో తేదీ. ఈరోజు మామగారికి చాలా సీరియస్ అయింది. అందరూ కంగారు పడ్డారు. ప్రభా క్యాంపులో ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లాం. అక్కడే రాత్రి తెల్లవార్లు జాగారం చేసి ఆయన చూస్తూ ఉండాల్సి వచ్చింది. శివ తన స్నేహితుడింట్లో ఏదో పార్టీ ఉందని వెళ్ళాడు. వాడి చెప్పద్దు, ఉద్యోగం లేదు కదా, ఆ బాధలో ఉన్నాడు, తెలిస్తే మరింత బెంగపెట్టుకుంటాడు అని గట్టిగా చెప్పారు అత్తగారు. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళకు వదినా, అసలే వంటలో బాగుండదు, నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేసుకో అని ఉచిత సలహా ఇచ్చింది. శారద ఏదో మొక్కుబడికి ఆసుపత్రికి వచ్చి జాయిన్ అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయింది. పెళ్ళైపోతే ఎలాగో అత్తగారింట్లో కష్టపడాలి, ఇక్కడైనా సుఖపడని అని అత్తగారి గారం. పొద్దునే హాస్పిటల్ నుంచి వచ్చి పంట చేయడం, క్యారేజీ పంపడం, శరీరం బాగా అలసిపోయింది. ఎంతకాలమో ఇలా. మరొక తేదీ. 15 రోజుల తర్వాత మామగారు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. అత్తగారికన్నా నాకు ఎక్కువ ఆనందం కలిగింది. ఆయన ఇంటికి రావడం, శివాకి ఉద్యోగం వచ్చింది, అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ స్వీట్స్ చేసి పెట్టాను. అత్తగారికి శివ అంటే గారం. అతను ఎందుకో పనికిరాకుండా పోతాడేమో అని ఇంటిల్లిపాది కంగారు పడ్డాం. అత్తగారి మాటల్లో కాస్త గర్వం కూడా పొడసూపింది. నాతో మాట తీరు కూడా మారింది. ఏమిటో పరి. మరొక తేదీ. ప్రభ క్యాంప్ నుంచి వచ్చాడు. తల్లితో మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు. నాన్నకి సాయంగా రాత్రి నువ్వే హాస్పిటల్లో ఉన్నావు కదా అని కనీసం నన్ను ఒక్క మొక్క కూడా అడగలేదు. హాయ్ అని పలకరించి తన పనులు తాను చేసుకుని నిద్రొస్తోందని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. చాలా బాధ అనిపించింది. అమ్మ బతికుంటే బావుణ్ణు బాధ చెప్పుకోవడానికి అని కూడా అనిపించింది. చదవడం సగంలో ఆపి కళ్ళజోడు చూచుకుని, అయ్యో ఇంత చిన్న విషయం కూడా నాకు తట్టలేదే అని బాధపడ్డాడు ప్రభాకరం. ఇంకో తేదీ. శివకి జాయినింగ్ ఆర్డర్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాడు. నాకు కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం బాధ అనిపించింది. నేను అస్తమానం పరీక్షలకి ప్రిపేర్ అవ్వు అని పోరడం అతనికి కోపం వచ్చి ఉంటుంది. ఎందుకు అపార్థం చేసుకున్నాడో నన్ను. ప్రభ కూడా ఏమీ మాట్లాడలేదు. కనీసం వదినకి చెప్పెళ్ళు అని అనొచ్చు కదా. డైరీ చదువుతున్న కొద్దీ కౌశల్య మీద జాలి, ఇంట్లో వాళ్ల మీద కోపం, తన చేతకానితనం మీద అసహ్యం ఒక్కసారిగా మనసులో కలిగాయి ప్రభాకరానికి. కౌశల్య డైరీ రాస్తుంటే ఏ కవితలో రాసుకున్నదేమో అని అనుకున్నాడు, కానీ ఇలా తన గుండెల్లో దాచుకున్న ఆవేదన రాసుకుందని తెలియదే అని మౌనంగా రోదించాడు. మధ్య మధ్యలో చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయి, రాయలేదు ఎందుకనో. మరొక తేదీ. కాస్త ఖాళీ దొరికింది ఈరోజు. అభినయ పరీక్షలైపోయాయని వాణ్ణి తీసుకుని బయటికి వెళ్ళాం. తిరిగి ఇంటికి రాగానే అత్తగారి చూపు గుండెల్లో దూసుకుపోయింది. ఆయన అలా మంచం మీద పడుంటే మీకు షికార్లు కావాల్సి వచ్చాయా, పెళ్లికి ఎదిగిన చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూడాలనే సంగతి మర్చిపోయినట్టున్నారు అంటూ చెడామడా తిట్టింది. ప్రభ చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆవిడ వినలేదు. ఆవిడ ఉద్దేశం శారదని తీసుకుని వెళ్ళలేదని కోపం కాబోలు. సాధారణంగా శారద మాతో ప్రతిసారి బయటికి వస్తుంది. ఆ సమయానికి తను ఏదో పని మీద బయటికెళ్ళింది. మొట్టమొదటిసారి నాకు ఈ ఇల్లు బందిఖానాలాగా అనిపించింది. ఇంకొక రోజు. చిన్ననాటి స్నేహితురాలు సాహితీ ఫోన్ చేసింది. చాలా రోజుల తర్వాత అది మాట్లాడుతుంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. నా సంగీతం ప్రాక్టీస్ గురించి అడిగింది. పిచ్చిది, ఈ సంసారంలో సంగీతం చాలదా నాకు, అదే చెబితే ఎంత గొప్ప ఆర్టిస్టు నువ్వు, అలా వదిలేస్తే అలా అని తిట్టిపోసింది. కనీసం ఆ వీణ మీదైనా దృష్టి పెట్టు, నీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నది. పెళ్ళైన కొత్తలో ప్రభ నా పాట విని తన్మయత్వంతో ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత 2 రోజులకి మా అమ్మ వాళ్ళకి ఈ పాటలు అవి ఇష్టం ఉండవు అని చెప్పేశాడు. ఆ మాటలకి నా గొంతులో ఏదో అడ్డుపడింది. ఆ ఆశని శాశ్వతంగా లోపలికి నొక్కేశాను. శారద మ్యారేజ్ సెటిల్ అయింది. అమ్మయ్యా పెద్ద కొడుగ్గా ఆయన బాధ్యత తీరబోతోంది. మరొక తేదీ. ఈరోజు మా పెళ్లిరోజు. ఇంట్లో వాళ్ళెవరూ తెలియనట్టే ఉన్నారు. ఎవరూ విషెస్ చెప్పకపోయినా పర్వాలేదు. ప్రభకి మా పెళ్లిరోజు గుర్తులేదు. నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది. రోజులాగే ఈరోజు కూడా గడిచింది భారంగా. డైరీలో కొన్ని పేజీలు చదవడం పూర్తయ్యేసరికి ప్రభాకరం కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. డైరీలో మడతలు పెట్టిన పేజీలు ఎక్కువే ఉన్నాయి. అంటే తన మనసుని
ఒకసారి ప్రశ్నించుకున్నాడు. మిగిలిన పేజీలు చదివే ధైర్యం చేయలేక డైరీ మూసేశాడు. బీరువాలో చాలా డైరీలు కనపడ్డాయి. వాటిల్లో కూడా ఏం రాసి ఉంటుందో అర్థమైపోయింది. అలా నిర్వికారంగా చాలాసేపు ఉండిపోయాడు. కౌసల్య అంతరంగం అవగతమైంది. అపరాధభావం నిలువెల్లా వ్యాపించి కుమిలిపోయాడు. తర్వాత ఒక నిర్ణయానికొచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. చివరగా ఆఖరి డైరీ, ఆఖరి పేజీ చూశాడు. ఈరోజు నా జీవితంలో ఆనందకరమైన రోజు. ప్రభాకి ప్రమోషన్ వచ్చింది. ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఆనందంతో గంతులేయాలి అని అనిపిస్తోంది. వాన వెలిసింది. కౌశల్య నిద్రలేచిన అలికిడి వినిపించి పైగదిలోంచి కిందకి దిగాడు. ఆమె ప్రభాకరం కేసు చూసి ఆకలిగా ఉందా, ఏదైనా చేసి పెట్టనా అని అడిగింది. ఆమెలో అతనికి చంటి పిల్లాన్ని అన్నం తింటావా నాన్న అని అడుగుతున్న అమ్మ కనిపించింది. ఆకలిగా లేదు, ఉండు, నీకు కాఫీ కలిపి తెస్తానంటూ వంటింట్లోకి అడుగుపెట్టాడు ప్రభాకరం. తెలతెలవారుతోంది. పక్కన పడుకున్న కౌశల్య ముఖంలోకి చూశాడు. ఆమె మొహం ముడతలు పడి వడిలిన బ్రహ్మ కమలంలాగా ఉన్నది. రామాయణంలో రాసిన ఇయం సీతా మమసుత సహధర్మచరితవ ప్రతిచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహిణీష్వ పాణినా అన్న జనకుని వాక్యాలు గుర్తుకొచ్చాయి ప్రభాకరానికి. భర్తకి అడుగడుగున కష్టంలో పక్కన నిలబడడానికి, ధర్మాచరణలో నీడలా వెంట ఉండడానికి కడవరకు స్నేహం చేసే సీతలాంటి భార్య కావాలి. పెళ్లికి నమ్మకమే పునాది. భార్యాభర్తల మధ్య బలీయమైన ప్రేమకి పెళ్లి ఒక నిర్వచనం. భర్త కష్టం తన కష్టం అనుకుని రామునితో అడవులకు వెళ్ళింది సీత. అలాగే భార్య పట్ల కూడా భర్త కూడా రక్షణగా, స్నేహితుడిగా, కష్టంలో తోడుగా ఉండాలి. ఆమె మనస్సు అర్థం చేసుకోవాలి. అదే నిజమైన భార్యాభర్తల బంధం. తనకిష్టమైన రామాయణం ఎన్నోసార్లు చదివిన మరి నేను భర్తగా బాధ్యతగా ఏం నిర్వర్తించాను అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఆ వెంటనే తేరుకుని, కౌసి డియర్, పెళ్లిలో శుభాకాంక్షలు అని ఆమె మొహం మీద ముద్దు పెట్టాడు. కౌశల్య ప్రేమగా అతని దగ్గరికి తీసుకుని, మీకు కూడా అని చెవిలో గుసగుసలాడింది. ప్రభాకరం వంటింట్లోకి కాఫీ కలిపి తేవడానికి వెళ్ళాడు. తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకుని పూజామందిరంలో దీపం పెట్టి హాల్లోకొచ్చిన కౌశల్య ఆశ్చర్యంతో నిలబడిపోయింది. పెళ్లిరోజు శుభాకాంక్షలు అన్నయ్య, వదినా అంటూ పెద్ద పూలదండతో శివ శారద వచ్చి ఇద్దరికీ వేసి కాళ్ళకి దండం పెట్టారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా నాన్న అంటూ కొడుకు అభినయ్, భార్య వింధ్య వచ్చి పెద్ద బొకే ఇచ్చి నోట్లో స్వీట్స్ పెట్టి చప్పట్లు కొట్టి కాళ్ళకి దండం పెట్టారు. ఏమిటి సర్ప్రైజ్ అని అడిగింది కౌశల్య కొడుకు కేసు చూస్తూ. అంతా సస్పెన్స్ వదినా అన్నాడు శివ. అందరూ హాల్లో కూర్చున్నారు. కౌశల్య శివాని శారదని పలకరించలేదు. ముభావంగా ఉన్నది. ప్రభాకరం కౌశల్య ముఖం కేసి చూడలేక తలదించుకున్నాడు. ఆ నిశ్శబ్దం భరించలేక శారద లోగొత్తుకతో, నిన్ను చాలా బాధ పెట్టాం వదిన, ఇప్పుడే మాకు అర్థమవుతోంది. నీకంటూ ఒక జీవితం ఉంటుందని, ఆశలు ఆనందం ఉంటాయని తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించాం. అప్పుడు తెలిసి తెలియని వయస్సు, మనస్సు కూడా మమ్మల్ని అలా ప్రేరేపించాయి అంటూ కౌశల్య కాళ్ళ దగ్గర కూర్చుని చేతులు పట్టుకుని, మా పట్ల ఇన్నేళ్ల మౌనం వదిలిపెట్టు, మమ్మల్ని ఇంకా దూరం పెట్టకు, మా అన్నయ్య నువ్వు మాకు కావాలి, పెద్ద మనసు చేసుకుని క్షమించు అని బ్రతిమలాడింది శారద. నువ్వు నా మంచి గురించే చెప్పావని తెలుసుకోలేక అపార్థం చేసుకున్నాను. నువ్వు తల్లికన్నా ఎక్కువగా నన్ను ఆదరించావు. నువ్వు తినకుండా నా కోసం దాచిపెట్టేదానివి. వయస్సు పొగరు, అమ్మ చెప్పుడు మాటలు నన్ను మూర్ఖుడిలాగా చేశాయి అని ఆమె పాదాల దగ్గర సాగిలపడ్డాడు శివ. కౌశల్య గొంతు విప్పి, తప్పు శివ, తల్లిదండ్రులను అలా నిందించకూడదు. అయినా స్వర్గస్థులైన వాళ్ళు భగవత్ స్వరూపాలు, వారిని పూజించాలి. వాళ్ల అభద్రతాభావం వారిని అలా ప్రవర్తింపచేసి ఉంటుంది. అత్తవారిల్లే నాకు సర్వస్వం అని నమ్మి కొత్త పెళ్లి కూతురుగా ఎన్నో ఊహలతో మన ఇంట్లో అడుగుపెట్టాను. మన అన్న పదాన్ని ఆమె గట్టిగా ఒత్తి పలకడం ముగ్గురూ గమనించారు. కాలానుగుణంగా అమ్మా నాన్న పోయాక పుట్టింటి ఆలనాపాలన కొరబడింది. మీ అందరూ నావాళ్లే అనే ఆలోచన తప్ప నాకంటూ వేరే ఆలోచనలు లేవు. ఇంటి కోసం ఇంత తపన పడుతున్నానే, కనీస గుర్తింపు లేదే అనే విచారం, పైకి ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన. ఎవరూ ఎక్కడా నా గోడు వినిపించే అవకాశం ఇవ్వలేదు. పోనీ మీరిద్దరూ అలా ప్రవర్తిస్తే ఆశ్చర్యం లేదు.
కట్టుకున్న భర్త కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికి చెప్పుకుంటాను? ఉమ్మడి కుటుంబంలో కాపురం, ఆహా, అందరితో సరదాగా గడపచ్చు అనే ఊహతో ఆనందంగా వచ్చిన నాకు మిగిలింది ఏమిటి? గుండెకోత తప్ప. మా నాన్న నన్ను మన ఇంటికి సాగనంపుతూ ఒక మాట చెప్పాడు. తల్లి, తమలపాకు ఈనగుచ్చుకుంటే ఓర్చుకోలేవేమో అనేంత గారంగా పెంచిన మేము అక్కడ నువ్వు స్థైర్యంగా ఉంటావని, మీ ఇంటికి గౌరవం తెస్తావని ఆశిస్తున్నావమ్మా. ఏం జరిగినా ధైర్యంగా నిలబడాలి. పుట్టింటికి అత్తవారి అభివృద్ధినే చెప్పు, ఆనందాన్ని వినిపించు. నీ పుట్టింటి గొప్పలు అత్తగారింట్లో ఎవరికీ వివరించకు. ఆకాశవంత హృదయం, పూదేవంత సహనం పెంపొందించుకో. ఆనందం వస్తే అందరికీ చెప్పుకో, దుఃఖం వస్తే నీ భర్తతో పంచుకో అని చెప్పి పంపాడు. ఇక్కడ నాకు ఆ అదృష్టం కూడా దొరకలేదు. మీ అందరి ప్రవర్తనే నన్ను మోగదాన్ని చేసింది. గాయపడ్డ మనసు మిమ్మల్ని దూరం పెట్టమన్నది. మీరంటే నాకు కోపము ద్వేషం లేవు. నేను పాకులాడింది కూడా చిన్న గుర్తింపు కోసమే అని ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నది. ప్రభాకరం ముఖంలో ఆనందం వెల్లివేసింది. అమ్మా, హోటల్లో టేబుల్ బుక్ చేశాను, లంచ్ అక్కడే అని అభినయ్ హడావిడి చేశాడు. హోటల్లో అందరి అభినందనల మధ్య ప్రభాకరం, కౌసల్య కేక్ కట్ చేశారు. భోజనాలు చేసి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటే శారద ఒక పెద్ద పెట్టిలోంచి వీణ తీసి కౌసల్య చేతిలో పెట్టింది. వదిన, నువ్వు పాడగలవు, వీణ వాయించగలవు అని తెలుసు. ఇది ఇవ్వడం చాలా ఆలస్యమైంది, క్షమించు అన్నది. శారు, నువ్వు ఆడబిడ్డవి, నన్ను కమాండ్ చేసే అధికారం నీకెప్పుడూ ఉంటుంది అని వీణ శృతి చేసింది. అలాగే నా మాట కూడా వినాలి నువ్వు అని లేచి కొత్త పట్టుచీర, పసుపు కుంకుమ గాజులు పెట్టి నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అని ముద్దు పెట్టుకున్నది. అందరూ ఆనందపడ్డారు. ఆరుబయట వెన్నెల కురుస్తోంది. మేడమీద ఇద్దరూ ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్నారు. క్షమించుకోసి, అయినా నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అని ప్రభాకరం బాధగా తలవంచుకున్నాడు. నా డైరీ చదివారా అన్నది కౌసల్య చిరుకోపం నటిస్తూ. అవును. పరాయి వాళ్ల డైరీ చదవకూడదని తెలీదా? నువ్వు పరాయిదానివి ఎందుకు అవుతావు అని దగ్గరకు తీసుకున్నాడు. సిగ్గుగా అతని గుండెల్లో తలదాచుకుంటూ క్షమించేశాలే అని చెవిలో గుసగుసలాడింది. విన్నారు కదండి, శ్రీ చాగండి ప్రసాద్ గారి రచన మడత పెట్టిన పేజీలు కథ. ఈ కథ జలదంకి పద్మావతి సాహిత్య పురస్కారం 2020 కథల పోటీకి ఎంపికైంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.